ओके निन्न क्लास की कंटिन्यूशन चेप्तुना निन्न क्लास लो पी टाइप एंड एन टाइप मटेरियल्स गुरिंच चेप्पानु वाटलोने पीएन जंक्शन व्हाट इज पीएन जंक्शन गुरिंच चेप्दाम इन द फॉर्मेशन ऑफ ए सेमीकंडक्टर क्रिस्टल पी टाइप एंड एन टाइप मटेरियल्स आर डोप्ड वन आफ्टर अनदर ఇక్కడ మీకు చాలా బుక్స్ లో నేను అబ్జర్వ్ చేశానండి పి టైపు ఎన్ టైపు సెమీకండక్టర్స్ ని జాయిన్ చేశాము అని ఉన్నాయి దట్ ఈస్ రాంగ్ మనం చూసే బుక్స్ లో అలా లేదు కానీ కొన్ని వేరే వేరే బుక్స్ లో అలా ఉన్నాయి ఇక్కడ ఏమవుతుంది ఒకే సెమీకండక్టర్ క్రిస్టల్ తయారయ్యేటప్పుడు కొంత పార్ట్ లో పి టైప్ ఇంప్యూరిటీ డోప్ చేస్తారు ఇంకొంత పార్ట్ లోనేమో N टाइप इंप्यूरिटी डोप चेस्तार अदांता ओके क्रिस्टल अन्नमाट अंटे फॉर एग्जांपल इदी चाक पीस ओटे चाक पीस इदी ई चाक पीस नी मनं सगं वरकु मनं गुर्तु पेट्टुकोनी ओक ब्लू इंक लोनो रेड इंक लोनो इंत वरकु मुंचेसाम अनुकोंडि अनुकोंडि मुंचाम मुंचि ओक कोंचेम सेपटि पेट्टि बयटिकि तीसेसि चूस्ते मीकेम कनपडुतुंदि ఆ ముంచినంత లెక్కనేమో ఆ దాంట్లో డిప్ చేసినంత లెక్క మనకి రెడ్ కలర్ కనపడుతుంది రెడ్ ఇంక్ లో ముంచితే వైట్ గా కనపడుతుంది అంటే ఒకే చాక్ పీస్ ఒక వైపు రెడ్ కలర్ ఒక వైపు ఏమో వైట్ కలర్ కనపడుతూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ గుర్తు పెట్టుకోండి మళ్ళీ అడుగుతా నేను జాగ్రత్త గుర్తు పెట్టుకోండి దట్ మీన్స్ ఇన్ పిఎన్ జంక్షన్ డయోడ్ పిఎన్ జంక్షన్ డయోడ్ లో మనకి ఏముంటుంది ఇది ఒక క్రిస్టల్ అనుకుంటే సెమీకండక్టింగ్ క్రిస్టల్ ఇందులో దిస్ ఇస్ పి పార్ట్ అండ్ దిస్ ఇస్ ఎన్ పార్ట్ ఇది ఎన్ పార్ట్ ఐ థింక్ యు నో ఇన్ ది పి పార్ట్ యు హావ్ ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ దోస్ ఆర్ హోల్స్ హోల్స్ ఫ్రీ చార్జ్ క్యారియర్స్ గా ఉంటాయి పి టైప్ లో అండ్ ఎన్ టైప్ లో వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ ఫ్రీ చార్జ్ క్యారియర్స్ గా ఉంటాయి ఇక్కడ గమనించండి ఇక్కడ ఏదో మాస్టర్ లైన్ కి మూడేస్తున్నారు మొత్తం మూడు మూడు తొమ్మిది తొమ్మిదే ఉంటాయా అనుకోమాకండి తొమ్మిదే కాదు అక్కడ చాలా ఉంటాయి ఫ్యూ థౌజండ్స్ ఉంటాయి నౌ ఇది పి టైప్ లో మెజారిటీ క్యారియర్స్ ఎన్ టైప్ లో మెజారిటీ క్యారియర్స్ నేను వేశా అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు కనపడుతుంది బోర్డు మీద తర్వాత ఇంకో విషయం ఇప్పుడే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు చాక్ పీస్ ఎగ్జాంపుల్ చెప్పా ఈ చాక్ పీస్ ని ఇంకులో ముంచాను నేను తర్వాత తీశాను ఆ ముంచినంత వరకు రెడ్ కలర్ కనపడుతుంది మిగతాది వైట్ కలర్ కనపడుతుంది అని చెప్పా ఆ తర్వాత మీరు అదే ఎగ్జాంపుల్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఎక్కడి వరకైతే ముంచామో అంతవరకు డార్క్ రెడ్ కనపడద్ది ఆ తర్వాత కొంత పార్ట్ మీరు గమనించండి కొంచెం రెడ్ కలర్ లైట్ గా రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ ఇంక్ పార్టికల్స్ కొంచెం ముందుకు వచ్చినట్టుగా అంటే వైట్ చాక్ పీస్ లోకి చొరబడినట్టుగా డిఫ్యూజ్ అయినట్టుగా కొంత రీజియన్ కనపడుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అది అలాగే సేమ్ టైప్ లో ఇక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది When no potential difference applied, దాన్ని జీరో బయాసింగ్ అంటాం జీరో బయాసింగ్ బయాసింగ్ అంటే ఇక్కడ కలపటం మనం ఏదైనా ఎనర్జీ సోర్స్ కలపటం హియర్ వీ హ్యావ్ త్రీ టైప్స్ ఆఫ్ బయాసింగ్స్ నెంబర్ వన్ జీరో బయాసింగ్ నెంబర్ టూ ఫార్వర్డ్ బయాస్ నెంబర్ త్రీ రివర్స్ బయాస్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు డిస్కస్ విత్ జీరో బయాసింగ్ What is zero biasing? Here, P terminal is directly connected to N terminal. What happened? Nothing will be happened. There is no energy source. అని మనకు అనిపిస్తుంది నథింగ్ విల్ బి హ్యాపెండ్ అని బట్ ఏం జరుగుతుంది చూద్దాం బికాస్ ఆఫ్ ద సరౌండింగ్ థర్మల్ ఎనర్జీ మన చుట్టూ ఉండే థర్మల్ ఎనర్జీ మూలంగా టెంపరేచర్ మూలంగా లేదా హీట్ ఎనర్జీ మూలంగా Some of electrons from N region are diffused into the P region. Konni electrons
N region nunchi P region loki diffuse hotai. Sum of the electrons from N region are diffused into the P region. That means here, suppose this electron is diffused or transferred from this place to this place. This hole is filled with electron. This electron is moved from this place to this place. So, here there is a positive ion. Idi positive ion aipoyindi. Akkada undavalsina electron pakkaki vellipoyindi. Andukane adi positive ion avutundi akkada atom. Alage ee electron ikkadiki diffuse ayindi. Idi positive. Alage idi ivatalaku vachesindi. Some of the electrons from N region are diffused from N region to P region. You must remember that. That is diffused region. That is called, that region we may call it as depletion region or depletion layer. Ananta. Akka depletion layer ante enti asalu original meaning ante dinte jata gamaninchandi. P type semiconductor lo majority carriers evanam charge carriers holes annam. N type lo electrons annam. Kani ఈ రీజియన్ లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హోల్స్ లేవు, ఖాళీగా ఇక్కడ ఎలక్ట్రాన్స్ అసలు లేవు. అంటే ఎన్ లో ఛార్జ్ క్యారియర్స్ అయినా ఎలక్ట్రాన్స్ లేవు, తర్వాత పీలో ఛార్జ్ క్యారియర్స్ అయినా హోల్స్ లేవు, రెండూ లేవండి. ఈ రెండూ లేవు కాబట్టి వీటిని ఏమంటామంటే ఛార్జ్ క్యారియర్స్ లేనటువంటి పొర అని అంటారు. దాన్ని డిప్లీషన్ రీజియన్, దాన్ని ఏమంటాం మనం డిప్లీషన్ రీజియన్ అంటాం. డిప్లీషన్ రీజియన్ ఓకే. ఆ తర్వాత ఇంకోటి జాగ్రత్తగా గమనిస్తే ఎన్ టైప్ మెటీరియల్లో పాజిటివ్ పొటెన్షియల్ వచ్చింది, పి టైప్ మెటీరియల్లో నెగిటివ్ పొటెన్షియల్ వచ్చింది. దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? దిస్ ఈజ్ కాల్డ్ ఏ పొటెన్షియల్ బ్యారియర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పొటెన్షియల్ బ్యారియర్? దీన్ని ఏమంటాం పొటెన్షియల్ బ్యారియర్. బ్యారియర్ అంటే అడ్డు, అపోజిషన్, అడ్డు అన్నమాట. దట్ ఈస్ నేమ్డ్ యాజ్ పొటెన్షియల్ బ్యారియర్. దాన్ని పొటెన్షియల్ బ్యారియర్ అంటాం. దట్ ఈస్ నేమ్డ్ యాజ్ పొటెన్షియల్ బ్యారియర్. నౌ this potential barrier opposes the electrons, other electrons coming from N region to P region. That opposes. A potential barrier raavatam valana N type lo unna migata electrons anni vachesi P type lo unna holes tho kalavavu. Endukani mundelina electron em chestundi, mundu vellindi venaku vache electron ni రిపెల్ చేస్తుంది. బికాస్ ఆఫ్ లైక్ చార్జెస్ రిపల్షన్, అలా రిపెల్ చేయటం వలన ఏమవుతుంది అనమాట, వెనకొచ్చే ఎలక్ట్రాన్కి ఎక్కువ ఎనర్జీ కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం బయట నుంచి ఎనర్జీ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి అవి బయట సరౌండింగ్ టెంపరేచర్ నుంచి హీట్ ఎనర్జీని తీసుకొని ఆ ఎనర్జీకి సరిపడా మాత్రమే ఇక్కడ డిఫ్యూజ్ అవుతాయి. దిస్ డిఫ్యూషన్ డిపెండ్స్ ఆన్ nature of the semiconducting material and nature of the doping substance and also the ratio of the doping of the impurity. Enta ratio dope chesamu ane dani meda depend ayi untundi. This is depletion region and potential barrier. Ikkada chudandi kotta kotta matlo intha mundu meer vennai biasing, depletion region, charge carriers and next one potential barrier. ఇవి మాటలు, కొత్త మాటలు అన్ని. ఈ పొటెన్షియల్ బ్యారియర్ వలన మనకి ఏం జరుగుతుంది అన్నమాట, ఈ ఎలక్ట్రాన్స్ వెనక నుంచి ముందుకి రావు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఆ పొటెన్షియల్ బ్యారియర్ వలనే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్ ఆర్డినరీ పొటెన్షియల్ డిఫరెన్సెస్ దట్ డయోడ్ అలౌస్ ఓన్లీ యూనిడైరెక్షనల్ కరెంట్. యూనిడైరెక్షనల్ కరెంట్ ఒకే డైరెక్షన్లో కరెంట్ని అలౌ చేస్తూ ఉంటుంది. అది ఎలా ఏంటి చూద్దాం మనం. నెక్స్ట్ బయాసింగ్.
That is forward biasing. What is forward biasing? Dhanla manam em chestam ikkada? Suppose here I want to take, this is the PN junction diode. This is PN junction, P type and N type. These are holes, free charge carriers, and these are diffused electrons from N region to P region. And after that, here positive charges present in the N type material, and these are free electrons or majority carriers in N type material. This is the original structure of PN junction. Ordinary temperatures. Now, if this PN junction is connected to an energy source, external energy source, manam bayat nunchi energy source connect cheddam ante oka battery connect cheddam. Battery connect chesthe em jarugutundi? Suppose I want to connect the battery like this fashion. Here you see, positive terminal of the battery is connected to P type and negative terminal of the battery is connected to N type. Negative terminal is connected to N type. Then what happened? What happened? Ippudu action ni manam jagrataga observe cheyali. What is the action? Here the action is, because of this positive potential, the electrons will attract. The electrons, the diffused electrons, attracted by the positive potential, applied positive potential. That means on the electrons, because of this positive potential, the force is acting along this direction. Electrons meeda, ee diffused electrons meeda, ee positive potential mulanga, ee direction lo, ee two, manaki force apply ayindi. And next one, because of this negative potential, what happened? These electrons are repelled by the negative potential. So, on these electrons, along this direction, the force is acting. That means, the free electrons tends to move through towards the PN junction, and the diffused electrons may move forward because of this potential. Because of this reason, the electrons will move along this direction. This is the flow of electrons. Electrons will move along this direction. The arrow represents the, outside arrow represents the electrons movement direction, and opposite direction to the electrons direction, we call it as conventional current or ordinary current. The electrons flow, we call it as electronic current, and opposite to that electronic current, we call it as conventional current, that is the current I, current value I. Now, in this case, we have to draw a graph between potential and applied potential difference and current. We have to draw a graph between applied potential difference and current. Then we may obtain a curved shape. Manaku oka curved shape vastundi. Oka graph curved shape vastundi. Dillo chudandi ila nenu graph ok gisa. Suppose this is x axis, this is y, this is the origin. Then we may obtain a graph like this. Ila graph vastundi. Ippudu ee graph oka sari meeru కోఆర్డినేట్స్ మర్చిపోతారు, ఏ కోఆర్డినేట్ ఇటు పెట్టాలి అని. ఇక్కడ ఒక చిన్న విషయం, మనకి ఏమవుతుంది, దాని పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజెస్ ద కరెంట్ ఇంక్రీజెస్ అనే కాన్సెప్ట్ రావాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఎటు తీసుకున్నా మనకి అది సరిపోతుంది ఆ స్టేట్మెంట్. కానీ ఆఫ్టర్ సర్టెన్ పొటెన్షియల్ డిఫరెన్స్, మనం ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ నెమ్మదిగా ఎక్కడ చూడండి యాక్షన్, ముందు అసలు లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే ఏం జరగదు. ది పొటెన్షియల్ అప్లైడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ పొటెన్షియల్ బ్యారియర్. ఇక్కడ పొటెన్షియల్ బ్యారియర్ కి ఆపోజిట్ గా అప్లైడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఆ పొటెన్షియల్ బ్యారియర్ ఎంతో
దానికి ఎక్కువ ఎనర్జీ ఉన్న అప్లైడ్ వోల్టేజ్ ఉంటేనే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి అదర్వైజ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వవు అది ఇక్కడ ఈ గ్రాఫ్ లో పార్ట్ సపోజ్ ఇఫ్ ది వోల్టేజ్ ఇంక్రీజెస్ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే వోల్టేజ్ పెరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది ది ఎలక్ట్రాన్స్ విల్ మూవ్ అలాంగ్ దిస్ డైరెక్షన్ ఇఫ్ ది వోల్టేజ్ ఫర్దర్ ఇంక్రీజ్ అండ్ ఫర్దర్ ఇంక్రీజ్ వాట్ హ్యాపెండ్ అకార్డింగ్ టు ఓమ్స్ లా వాట్ హ్యాపెండ్ హియర్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ దట్ ఈస్ నాట్ హ్యాపెండ్ దిస్ సెమీ కండక్టింగ్ పిఎన్ జంక్షన్ డయోడ్ నీడ్ నాట్ ఒబే ఓమ్స్ లా యు మస్ట్ రిమెంబర్ దట్ ఇది ఓమ్స్ లా అని పాటించదు కారణం ఏంటి When we are increasing the potential difference, the electrons are moving along this direction. All electrons or empty spaces or places are filled with electrons and they are moved and they may reach saturation value at certain voltage. Akkada oka voltage daggare saturation value vastundi. Beyond that, when we are increasing the voltage, then there is nothing will be happened. At certain voltage, at this voltage, what happened? The current obtained saturation value. Ekkado manaki edo voltage daggara current value saturation vachesindi immediate ga current value vipareetanga perigipothundi. Adi saturation current antam manam. Idi nee voltage ani kuda antu untaru. Nee mokal. Nee voltage adi mokal laga bend ayinattuga undi kada. నీ వోల్టేజ్ అంటారు అవన్నీ రాయిపోయినా పర్లా ఊరికే గ్రాఫ్ చూపిస్తే చాలు దిస్ ఇస్ కాల్డ్ ఐవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అండ్ దిస్ ఇస్ నేమ్డ్ యాజ్ ఫార్వర్డ్ బయాస్ దీన్ని ఏమంటాం ఫార్వర్డ్ బయాస్ ఇన్ దిస్ ఫార్వర్డ్ బయాస్ యు మస్ట్ రిమెంబర్ పాజిటివ్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు పి టైప్ అండ్ నెగిటివ్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ఎన్ టైప్ అండ్ నెక్స్ట్ వన్ ది అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఆపోజిట్ టు ది potential barrier and applied voltage more than that of potential barrier then only the current will flow ala aitene current flow avutundandi lekapothe current flow kaadu and next one in this case more current is passing along this diode so the resistance offered by this diode is very 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 less the resistance offered by this diode is very very less In forward bias, P-N junction offers less resistance. You must remember that. And next one, what is reverse bias? Reverse bias and the enter chodda. A reverse bias chottam kosam. Reverse bias. In the case of reverse bias, here again I want to take. The PN junction diode this is P type and N type initially here there is electrons which are diffused from N region placed in P region lo N nunchi diffuse ayochina electrons untai అందువలన ఎలక్ట్రాన్ పోవటం వలన ఎన్ రీజియన్ లో పాజిటివ్ చార్జెస్ మిగిలిపోయినాయి పాజిటివ్ అయాన్స్ మిగిలిపోయినాయి ఇది డిప్లీషన్ రీజియన్ అన్నాం మనం దీన్ని ఏమన్నాం అంటే పొటెన్షియల్ బ్యారియర్ అన్నాం పొటెన్షియల్ బ్యారియర్ వచ్చింది నౌ ఐ వాంట్ టు అప్లై negative potential to p type and positive potential to n type material then what happened n type material to positive is applied to n type material when we are applying a very low potential that means that potential is less than potential barrier nothing will be happened And also, you see what happened. Potential barrier and applied potential difference both are parallel. Both are parallel. అది ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే మనం అప్లై చేసాం రెండు parallel గా ఉన్నాయి రెండు parallel గా అప్లై చేసాం
And next, when we are increasing, the applied potential difference slowly, what happened? Here you see, this negative charge, ఏం చేస్తుంటుంది? Repels these negative ions, దీన్ని repel చేస్తుంటుంది. The positive charge also repels these positive ions. And in this case, the forces are opposite. So, no electrons almost, ఇక్కడ almost, almost no current is passing, but actually what happened is, these electrons may move along this direction. These electrons which are present in N region will move to the battery. That means very little current, that is in the case of microamperes is present. Microamperes lo untunda current. Very, very less current. Suppose we have to draw a graph. A little current. This is y axis, x dash. This is y dash. A little current is passing along the opposite direction. Very, very little current in microamperes. Little current. Observe these two graphs. This is the graph in reverse bias. This is the graph in forward bias. This is reverse bias condition. Reverse bias condition. Up to certain potential difference, almost no current is passing. కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ వరకు, అంటే ఆర్డినరీ కేస్, కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ వరకు దీనిలో కరెంట్ అసలు ఫ్లో అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో 12 వోల్ట్స్ నేను అప్లై చేస్తే మ్యాక్సిమం కరెంట్ వచ్చింది ఫార్వర్డ్ బయాస్ లో, అదే 12 వోల్ట్స్ నేను ఇక్కడ రివర్స్ బయాస్ లో అప్లై చేశా ఏం కరెంట్ రాదు. అది మైక్రో ఆంపియర్స్ లో ఉంటుంది, అది మనం రికగ్నైజ్ చేయలేము, అసలు కరెంట్ లేనట్టు లెక్క. నో కరెంట్ ఈస్ పాసింగ్ ఆల్మోస్ట్. So, the resistance offered by this type of bias is infinity. The resistance offered by this bias is infinity. This is the beauty of PN junction diode. ఇక్కడ బ్యూటీ అనే మాట ఎందుకు వాడానంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫార్వర్డ్ బయాస్ లో రెసిస్టెన్స్ జీరో అంటున్నా, ఫార్వర్డ్ బయాస్ లో resistance in forward bias RF is zero. In this case, resistance in reverse bias, this is equal to infinity. Up to certain potential, konta potential varaku anandi, konta potential varaku adi infinity, adi infinity antam. Then in this situation, what are the things going on? రివర్స్ బయాస్ లో ఏమేమి జరిగాయి చూడండి. రివర్స్ బయాస్ అంటే ఏం రాయాలి? ఫస్ట్, నెగిటివ్ ఈజ్ కనెక్టెడ్ టు పాజిటివ్ పోల్ ఆర్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది జంక్షన్ డయోడ్, అండ్ పాజిటివ్ పొటెన్షియల్ ఆఫ్ ది బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది పిఎన్ జంక్షన్ డయోడ్. దట్ మీన్స్ ది అప్లైడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ పారలల్ టు ది పొటెన్షియల్ బ్యారియర్. Because of that, what happened? The electrons are moving along this direction. So, these are all positive charges. So, the depletion region increases. Potential barrier increases. Depletion region increases in reverse bias. Here, in forward bias, depletion region decreases. Almost there is no depletion region in forward bias. But, whereas in the case of reverse bias, the depletion region increases, and because of that the resistance is infinite. Resistance infinity untundi, gurtu pettukondi. And next, no current is passing. Ikkada ade beauty em cheppa kada, ante oke material oka direction lo current allow chestundi, oka direction lo current ni allow cheyaledu. Ane mana inti talupulu laga, mana intlo talupulu chudandi, oka direction lo move chesthe vaatini క్లోజ్ అవుతాయి, ఇంకో డైరెక్షన్ లో మూవ్ చేస్తే ఓపెన్ అలౌ చేస్తాయి, ఇంకో ఒక డైరెక్షన్ లో మూవ్ చేస్తే క్లోజ్ అవుతాయి, అంటే డోంట్ అలౌ. ఇంకో డైరెక్షన్ అయితే అలౌ. అవి ఎలా ఉన్నాయో అంటే వాల్వ్, దట్ ఈస్ కాల్డ్ వాల్వ్ యాక్షన్ ఇన్ అవర్ ఫిజిక్స్. ఒక వాల్వ్ లాగా పనిచేస్తుంది. ఇందులో రెండు రకాల మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి డయోడ్, డయోడ్ టూ ఎలక్ట్రోడ్స్ ఆర్ ప్రెసెంట్, సో ఇట్ ఈస్ కాల్డ్ డయోడ్. And it acts like a valve, కాబట్టి డయోడ్ వాల్వ్.
And here P type and N type both are present and there is a junction. So this is PN junction diode valve, PN junction diode. And this P type and N type are incorporated in a crystal. So this is called PN crystal diode. These are the different names of PN junction diode. And this is valve, junction diode valve, then valve one kuda antam manam. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. రివర్స్ బయాస్ లో ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది, ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు. సార్ ఇక్కడ చిన్న పాయింట్ చెప్పారు ఇందాక, సర్టెన్ పొటెన్షియల్, కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ వరకే ఇదంతా జరుగుతుంది. బియాండ్ దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ వాట్ హ్యాపెన్. అలా కాకుండా నేను పొటెన్షియల్ డిఫరెన్స్ అలా పెంచుకుంటూ వెళ్ళిపోయా, నేను అలా పెంచుకుంటూ వెళ్ళా, ఏం జరుగుతుంది? మొన్న ఈ మధ్య నీవర్ తుఫాన్ వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు ఏం జరిగిందో. ఓ నీళ్లు వచ్చేసి జలాశయాలన్నీ నిండిపోయాయి, మొత్తం ఆ డ్యామ్ నిండిపోయింది, ఈ డ్యామ్ నిండిపోయిందని మీరు పేపర్లో న్యూస్లో చదివారు. అలా నిండిపోతే ఆ డ్యామ్లో నీళ్లు వదలకుండా ఉంటే ఏమవుతుంది? ఏమవుతుంది? డ్యామ్ బ్రేక్ అవుతుంది. డ్యామ్ బ్రేక్ అయితే ఏమవుతుంది? ఆ వరదల్లో మునిగిపోతుంది, ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లడెడ్ బ్రేక్ డౌన్ అంటారు దాన్ని. ఏమంటారు? Flooded breakdown. The same thing is happened here. Here what happened? When we are increasing the potential difference further and further, then what happened? Here there should be sharp increase happens in the current. Sharp the current increase అయిపోతుంది, చాలా fast the current increase అయిపోతుంది. And here at this voltage, షార్ప్ గా కరెంట్ ఫ్లో అవుతుంది. దట్ వోల్టేజ్ ఈజ్ నేమ్డ్ యాజ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఏమంటారు దాన్ని? బ్రేక్ డౌన్, బ్రేక్ అయిపోయింది. అండ్ అనదర్ నేమ్ ఆఫ్ దాట్ సార్, క్లాస్ మ్యూట్ లో వచ్చింది సార్. దట్ మీన్స్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ పాసింగ్ అలాంగ్ దిస్ వాట్ హ్యాపెన్డ్ హియర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ పాసింగ్ ఎట్ హై రెసిస్టెన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ పాసింగ్ ఎట్ హై రెసిస్టెన్స్ యు నో అకార్డింగ్ టు యువర్ జౌల్స్ లా amount of heat energy in joules is equal to I square R T. Where T is the time, R is the resistance and I is the current. I square R T in joules, I square R T by J, that is because what happened is this PN junction diode is completely burned. కాలిపోతుంది అది. అంటే PN junction diode ఏమవుతుంది? పాడైపోతుంది, పనికి రాదు. ఎప్పుడు? At the time of avalanche breakdown. That means for safe reasons we may use the junction diodes up to certain ranges of voltages. అంటే డయోడ్ జాగ్రత్తగా ఉండాలి అంటే అటు రివర్స్ బయాస్ అయినా ఇటు ఫార్వర్డ్ బయాస్ అయినా కొంత రేంజ్ ఆఫ్ వోల్టేజెస్ మధ్యలో వాడుకుంటే ఇది అవలాంచ్ బ్రేక్ డౌన్ విఏ అవలాంచ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ కంటే చాలా తక్కువ వోల్టేజ్ మనం వాడుకుంటూ ఉండాలి, అప్పుడే ఆ డయోడ్ ఏమవ్వదు. అలాగే ఇక్కడ కూడా కరెంట్ వస్తుంది కదా, నువ్వు ఎంత వోల్టేజ్ పెంచినా కరెంట్ ఇంకా అంత పెరగదు. ఇది మ్యాక్సిమం, దిస్ వోల్టేజ్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్ ఫర్ సాచురేషన్ కరెంట్. దీనికంటే తక్కువే ఉండేట్టుగా వాడుకుంటే అప్పుడు మనకేమవుతుంది? సేఫ్, ఆ డయోడ్ సేఫ్గా ఉంటుంది అన్నమాట. సపోజ్ వీ హ్యావ్ టు కంబైన్ దీస్ టూ గ్రాఫ్స్, ఇండివిజువల్ గ్రాఫ్స్, దిస్ ఇస్ ఫార్వర్డ్ బయాస్ గ్రాఫ్ అండ్ దిస్ ఇస్ రివర్స్ బయాస్ గ్రాఫ్. వీ మే డ్రా ఏ సింగిల్ గ్రాఫ్ ఫర్ దిస్ ఐవి క్యారెక్టరిస్టిక్స్
అంటే కరెంట్ అండ్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జంక్షన్ డయోడ్ దట్ ఈస్ దిస్ ఇస్ ఎక్స్ ఆక్సిస్ అండ్ వై అండ్ దిస్ ఇస్ ఎక్స్ డాష్ వై డాష్ దిస్ ఇస్ ఎక్స్ ఆక్సిస్ రిప్రజెంట్స్ వోల్టేజ్ అండ్ వై ఆక్సిస్ రిప్రజెంట్స్ ద కరెంట్ దెన్ వీ మే హావింగ్ గ్రాఫ్ లైక్ దిస్ ఇలా గీయాలండి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ గీసేపుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ వచ్చినట్టు గీయొద్దు ఇక్కడ జీరో వోల్టేజ్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికే కరెంట్ రాదు ఎందుకని రాదు దట్ వోల్టేజ్ మస్ట్ బి లెస్ దాన్ పొటెన్షియల్ బ్యారియర్ ఆ వోల్టేజ్ పొటెన్షియల్ బ్యారియర్ కంటే ఎక్కువ ఉంది అంటే ఇక్కడ కరెంట్ వచ్చింది అంటే అర్థం ఏంటి ఇక్కడి నుంచి వోల్టేజ్ ఈ పాయింట్ నుంచి వోల్టేజ్ పొటెన్షియల్ బ్యారియర్ కంటే ఎక్కువ ఉన్నట్టుగా లెక్క ఆ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా గీయాలి ఎలా పడితే అలా గీసేస్తూ ఉంటారు అందుకనే మార్కులు రావండి అంటే వీళ్ళకి దాని మీనింగ్ తెలియదు అని అర్థం ఎలా గీయాలా ఇక్కడ లో గ్యాప్ ఉండాలి చాలా తక్కువ గ్యాప్ ఉండాలి ఈ పాయింట్ ని మనం ఏం చేయాలంటే అవలాంచ్ బ్రేక్ డౌన్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి అండి అవలాంచ్ బ్రేక్ డౌన్ అనేది ఆ తర్వాత మనం ఇంకో బ్రేక్ డౌన్ చెప్తాం జీనార్ డయోడ్ లో దట్ ఈస్ జీనార్ బ్రేక్ డౌన్ దానికి దీనికి తేడా ఏంటి ఇవన్నీ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్ మామూలుగా ఇంపార్టెంట్ కాకపోయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ మీద ఇంపార్టెంట్ తర్వాత ఇంకో విషయం దిస్ ఈస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆర్ ఫౌండేషన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కి శంకుస్థాపన అంటామే మనం బిల్డింగ్ కట్టేటప్పుడు బిల్డింగ్ కట్టేటప్పుడు శంకుస్థాపన ఎంత ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్స్ కి పిఎన్ జంక్షన్ డయోడ్ అంత ఇంపార్టెంట్ ఇక ఏది ఎలక్ట్రానిక్స్ లో మీకు ట్రాన్సిస్టర్లు పుట్టినా ట్రాక్స్ పుట్టినా లేకపోతే మీ కంప్యూటర్ చిప్స్ పుట్టినా దే మూలాధారం ఇదే దీని తర్వాత లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చాయి అందుకని ఇది బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట అర్థమైందా దిస్ ఈస్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక్కడ రికార్డింగ్ ఆపుతున్నాను ఒక్క నిమిషం